భారత్ శ్రీలంక మధ్య ఈ రోజు నుంచి మూడు వన్డేల సిరీస్ జరగబోతుంది ఇప్పటికే టీ ట్వంటీలో లో శ్రీలంకను రెండు ఒకటి తేడాతో ఓడించిన టీమిండియా ఇప్పుడు వన్డే లోనూ తమ ప్రతాపం చూపించాలని ఊర్లూరుతుంది ఈ సందర్భంగా టీ ట్వంటీ సిరీస్ కు రెస్ట్ తీసుకున్న సీనియర్లందరూ కూడా ఈ వన్డే సిరీస్ కు అందుబాటులోకి వచ్చారు దీంతో ఈ వన్డే సిరీస్ మరింత రసవత్తరంగా మారనుంది కాగా కెప్టెన్ రోహిత్ శర్మ తన స్థాయికి దగ్గ ప్రదర్శన చేయట్లేదని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అతడు శ్రీలంకతో జరిగే ఈ వన్డే సిరీస్ లో ఫామ్ లోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు వేలి గాయం కారణంగా బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు అలాగే శ్రీలంకతో టి ట్వంటీ సిరీస్ కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ ఈ రోజు నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ లో తిరిగి జట్టులోకి వచ్చాడు రోహిత్ శర్మ తన స్థాయికి దగ్గ ప్రదర్శన చేయట్లేదని అతడు ఒక అద్భుతమైన బ్యాటర్ రెండు వేల పంతొమ్మిది వన్డే ప్రపంచ కప్ లో తన అద్భుతమైన బ్యాటింగ్ తో ఐదు శతకాలు సాధించాడు ఆ విషయాన్ని గుర్తించుకొని రోహిత్ శర్మ తిరిగి ఫామ్ అందుకోవాలని అతడు తిరిగి ఫామ్ లోకి వస్తే వచ్చే వన్డే వరల్డ్ కప్ లో భారత్ ను మించిన బలమైన జట్టు మరొకటి ఉండదు కచ్చితంగా అతడు సరికొత్తగా మంచి సాధనతో తిరిగి వస్తాడని అందుకోసం అతడు క్రమం తప్పకుండా ఫిట్నెస్ ఫామ్ పై దృష్టి పెట్టాలని ఇర్ఫాన్ పఠాల్ తెలిపాడు రోహిత్ శర్మ అతి గొప్ప ఆటగాడని చెప్పడంలో సందేహం లేదు అద్భుతమైన కెప్టెన్ కూడా జట్టును ఎంతో చక్కగా ముందుండి నడిపించగలరని ఇర్ఫాన్ పఠాల్ తెలిపాడు